గాయని మండలి విష్ణుప్రియ గారు శివాని గారు వేదిక దగ్గర రావసంగా కోరుతున్నాను. పరముచ్యతి జ్ఞానం ఎన్వీఎస్ రెడ్డి గారికి మనం ఈ పుస్తకం చదివినప్పుడు తెలుస్తుంది. గాలిబ్ ఒక మాట అంటాడు, బస్కె దుష్వార్ హై హర కామ్ కా ఆసా హోనా ఆద్మీ కో భీ మయస్సర్ వహీ హింసా హోనా. అది దాశరథి అనువాద గతిలో శృతిలో ఎలా ఉంటుందంటే, ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము నరుడు నరుడౌట ఎంత దుష్కరము సుమ్ము. మేఘాపథ రచనం కన్నా మేఘాపథంలో ఆ రైలును నడిపించినటువంటి అది పెద్ద యజ్ఞం. మామూలుగా మేము పుస్తకాలు రాసినా కావ్యాలు రాసినా కావ్యం మాత్రమే రాస్తాం, కానీ ఒక ఘట్టాన్ని పూర్తి చేసి ఒక యజ్ఞాన్ని పూర్తి చేసి దాని యొక్క ఫలాన్ని ఫలితాన్ని చూసిన తర్వాత జరిగినటువంటి ఆ యజ్ఞ విధానాన్ని కావ్యంగా రాయడం అనేది ఇక్కడ జరిగినటువంటి ఒక విశేషమైన కార్యక్రమం. మన హైదరాబాద్ అనగానే భిన్న సంస్కృతులకే కాదు, భిన్న సంస్కృతుల పాదు అంటారు ప్రాతస్మరణీయులు నారాయణ రెడ్డి గారు. భిన్న సంస్కృతులకే కాదు, భిన్న సమస్యలకు సంఘర్షణలకు కూడా పాదు హైదరాబాదు. ఆకాశానికి నిచ్చెన వేయడం, నిచ్చెనల మీద రైలు నడిపించడం, అసలు ఈ ఆలోచనే ఏమీ అనుకోకపోతే సుఖంగా ఉన్న ప్రాణానికి అంటే కొరివితో తల గోక్కోవడమే. అయినా కొందరు ప్రత్యేకంగా అదే పని చేస్తారు, ఎందుకంటే తల కొరివితో గోక్కున్నప్పుడు లోపల మండించినా ఆ తరువాత కోట్లాది మంది ప్రజల కళలు పండించుతుంది కాబట్టి అప్పుడు వాళ్ళు మండించుకుంటారు ఫస్ట్. అది ఆయన చేసినటువంటి ఒక సాహసం. మేఘపథం అనగానే మనకు పాత కావ్యాలు చూస్తే మేఘ సందేశం కాళిదాసు గుర్తుకొస్తుంది, ఆషాఢమాసే ప్రథమ దివసే. ఇక్కడ నేను ఒక పాఠకునిగా ఒక చదువరిగా ఆయన గురించి విన్న వినువరుడిని చదువరుడిని నేను కావ్యం లాంగ్ పోయం అనగానే టక్న నేను మిగతా లాంగ్ పోయం రాసిన వాళ్ళ గురించి నేను గుర్తు చేసుకున్నాను. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలలో లాంగ్ పోయం రాసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అది గోపిగారి జలపాతం కావచ్చు, జూరూరి గౌరీశంకర్ గారైతే అనేకమైన లాంగ్ పోయమ్స్ రాసినాడు. నాకు ఉత్సుకత ఏంటంటే ఒక పాఠకునిగా ఎన్విఎస్ రెడ్డి గారు అంటే పేరు గొప్ప ఇంజనీరు, గొప్ప స్వాప్నికుడు, సాహసికుడు అది విన్నాను, కానీ నిజంగా నాకు తెలీదు ఆయనలో ఒక గొప్ప కవి ఉన్నాడు. నిజంగా ఎలా మొదలెడతాడు, కావ్యం ఆరంభం ఎలా చేస్తాడని కొన్ని కావ్యాలు గుర్తు చేసుకున్నాను. ఉదాహరణకి సినారాయ్ గారు ఉన్నారు, జయ జయ సమగ్రాంధ్ర సర్వం సహాభార సంభరణ శేషాహి రూప అని మొదలుపెట్టాడు కర్పూర వసంతరాయ్. గోపి అన్నగారు, ఏ బ్రహ్మాండాల నుండి ఒలిగిపడ్డాయో నీళ్లు ఊహలో పట్టని వైశాల్యాల గుండా వీటి చిరంతన ప్రయాణమో ఏ విశ్వాంతరాళాల ఆదిమ శబ్దాలను మోసుకొచ్చాయో అని మొదలెడతారు ఎన్ గోపి గారు. గౌరీశంకర్ కూడా పాదముద్ర అనే లాంగ్ పోయం, కోడి కంటే ముందే లేచిన కాళ్ళు చేతులు సరాసరి గొడ్ల కొట్టంలోకి నడిచాయి, పశువుల పెంట ఉచ్చు రొచ్చ తీసి తీసి చేతివేళ్ల మధ్య పుండ్ల సలుపుడు సహించి సహించి ఇలా మొదలు పెడతాడు ఆయన. నేను ఈ మధ్యనే నేను అడవిని జయించాను, నేను అడవిని మాట్లాడుతున్నాను అనే ఒక పుస్తకం రాశాను. నేను అడవిని మాట్లాడుతున్నాను, మేని పచ్చల పుడమిని మాట్లాడుతున్నాను అని నేను మొదలెట్టాను.
ఇవన్నీ గుర్తు చేసుకుని గురుగారు మరి ఎలా స్టార్ట్ చేశారు అనే ఉత్సుకతతోటి నేను ప్రారంభమయ్యాను పుస్తకం. ఎవరితడు ఎచ్చటి వాడు, ఊరేమిటి, పేరేమిటి, కులమేమిటి, బలమేమిటి, ఈ పదవికి ఎటులొచ్చాను, ఇలా స్టార్ట్ చేశాడు. కావ్యమైన కవిత అయినా కథ అయినా ఎత్తుగడ మనిషిని ఆకట్టుకుంటుంది. మొదటి వాక్యంలోనే ఎలా మనల్ని తన ఎడమ చేతిలోకి తీసుకుంటున్నాడో మనకు తెలిసిపోతుంది. అలా ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణంతో మొదలెట్టినాడు ఒక గొప్ప ఇంజనీరు. ఒక కావ్య ఆరంభాన్ని అలా ప్రారంభం చేశాడు. అతడు అడవిని జయించాడు అని ఒక నవల రాశాడు కేశవరెడ్డి గారు. ద ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ అని ఒక కథ ఉంది. అతడు జలదిని జయించాడు అనుకుందాం దాని పేరు. అట్లాగే బీహార్ రాష్ట్రంలో 22 సంవత్సరాలు కొండను తవ్విన దశరథ్ మాఝీ, అతడు కొండను జయించాడు. ఈ ముగ్గురు నాకెందుకో గుర్తుకొచ్చి, మరి ఇతడు ఏం జయించినాడు? ఎన్విఎస్ రెడ్డి గారు, వాళ్ళు సముద్రాన్ని అడవిని జయిస్తే కొండను జయిస్తే ఇతడు నగరాన్ని జయించినాడు. నగరంలో ఏమన్నా కొండ మృగాలు కుర్ర మృగాలు ఉంటాయా? నగరంలో ఏమన్నా తిమింగళాలు ఉంటాయా? ఉండవు. కానీ మనిషి ముఖం వేసుకుని మనిషి ముసుగు రూపంలో కొండ శిలువలుంటాయి, ఆనకొండలుంటాయి, తిమింగళాలుంటాయి, చాలా ఉంటాయి. అలా నగరాన్ని సాధించినటువంటి జయించినటువంటి కవి అయినాడు. ఈతడు నగరం జయించినాడు. ఎక్కడో కుతుకులూరు గోదావరి గడ్డ, అక్కడి నుంచి వచ్చి అడవిని జయించినట్టు, సముద్రాన్ని జయించినట్టు నగరాన్ని జయించడం అంటే చాలా కష్టమే. ఎందుకంటే ధిక్కరించే మొసళ్ళను ఎదుర్కోవచ్చు, ఎదురుగా వస్తాయి. ధిక్కరించే మొసళ్ళను ఎదుర్కోవచ్చు, వెక్కిరించే నొసళ్ళను మనం ఎదుర్కోలేం కదా. ఇలా ఆయన అనేక రకాలైనటువంటి అభ్యంతరాలు, అవరోధాలు, ఆటంకాలు, ఆశాభంగాల్ని ఎదుర్కొంటూ యజ్ఞాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. అసలు పీపీపీ అంటేనే పెద్ద సమస్య అది. ఎందుకంటే అసలు పబ్లికు ఇదంతా ఎట్లా ఉంటుందంటే, ఎలుకను పిల్లిని ఒలపడదాపడగట్టి వ్యవసాయం చేసినట్టుగా ఉంటుంది. ఏమాత్రం అవకాశం దొరికినా ఎలుకను పిల్లి తినాలనో పిల్లిని తప్పించుకొని ఎలకపోవాలనో పోరుతుంటుంది. ఈ పిల్లి ఎలకల విషయం ఆయనే చెప్పినట్టు, ఇది నేను చెప్పింది కాదు. మార్జాలం మూషికాలను ఒక్కతాట కట్టినట్టు అని వారు చెప్పిన మాటని నేను చెప్తున్నాను. అలా ఆయన దుర్మార్గపు దూర్తయ్యలను, పేట్రేగే అంకయ్యలను, చెట్టు కింది కంచాలమ్మ, ఆంజనేయుడు, మెట్టుగూడ చర్చి, తమిళ చర్చి, మూసాపేట దర్గా, ఇస్కాన్, సుల్తాన్ బజార్, భరత్ నగర్ మార్కెట్, ఎన్ని అడ్డంకులు, ఇవన్నిటినీ దానికి తోడుగా నగరం నాశనమైపోతుందనే యాక్టివిస్టుల ముసుగుల్లో అనార్కిస్టులు, మతాల ముసుగుల్లో ఉన్నటువంటి కొంతమంది, ఇలా ఎంతమందినో ఎదుర్కోవడం ఎంత మానసిక క్షోభ. నేను ఒక కావ్యం రాయాలని కూర్చుంటే, మా ఇంట్లో కూర్చొని తలపేసుకుంటే నాకు డిస్టర్బెన్సే లేదు. నాకే కాదు ఏ కవికైనా, ఆయనకు ఎవ్రీ సెకండ్ ఒక డిస్టర్బెన్స్. ఆ డిస్టర్బెన్స్ మధ్యలోంచి, ఆ ఉరుముల మెరుపుల మధ్యలోంచి, ఇరుకుల్లోంచి తన యొక్క రైలుని తీసుకెళ్ళాలి. ఎంత కష్టపడి ఉంటాడో, ఎంత తపస్సు చేసి ఉంటాడో. దానికి తోడుగా మీ ఎండీ వట్టి, మీ ఎండీ ఏంటయ్యా వట్టి మూర్ఖుడయ్యా, అతనేదో అతను మునిగిపోతాడో మిమ్మల్ని ముంచుతాడయ్యా అని సాటి దగ్గరున్న వాళ్ళు కాదు, దాదాపుగా బ్యూరోక్రసీ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ వెక్కించిన వాళ్ళే. అసలు బ్యూరోక్రసీ అంటే ఇంకో కొత్త పేరుంది, కొర్రీక్రసీ అని. కొర్రీక్రసీ అంటాం సార్ మేము బ్యూరోక్రసీని. అది ఆ యజ్ఞాలు పూర్తి చేసిన మీలాంటి వాళ్ళకే తెలియాలి. బ్యూరోక్రాట్తో పాటు కొర్రీక్రాట్ అని కూడా అంటుంటాం సార్ మేము. ఇది చాలా వరకు మా సాహిత్య లోకంలో జరుగుతున్నటువంటి మాటలలో. ఇలా అంబేద్కర్ విగ్రహాలు, అధినాయకుల విగ్రహాలు, అనుయాయుల విగ్రహాలు, తురుంఖాన్ విగ్రహాలు, సున్నితమైన భావోద్వేగమైనటువంటి సమస్యలు, ఇవన్నీ ఎదుర్కొంటూ రాయడం, పూర్తి చేయడం. మీడియాను తప్పించుకు పేరు పైకి రాకుండా అజ్ఞాతులుగా వెలుగులు,
ఆధిపత్యం చలాయించు అధికారుల పాలనయది, ఉద్యోగుల రాజ్యంబది, ఉనికి నిలుపుకోవడంలో ఉరివిలోన అగ్రగామి, తిరస్కరణ వేదంలో తిరుగులేని తత్వజ్ఞులు. ఎస్ అన్నది పలకరాదు, నో చెబితే తప్పకుండా నోము ఫలం సిద్ధించును. ఇలా తనే వర్ణించినటువంటి విధానం మనం ఈ పుస్తకంలో చూస్తాం. ఇలాంటివన్నీ తప్పించుకుంటూ నగరాన్ని జయించినాడు. అది సామాన్యమైన విషయం కాదు. సరే, రాజశేఖరుడు మొదలుపెట్టిన, ఇందుశేఖరుడు మధ్యలో వచ్చిన, ఆ తర్వాత చంద్రశేఖరుడు వచ్చిన, ఈ శేఖరులు, ఇది కూడా నేను చెప్పింది కాదు, పొయిటిక్గా తను చెప్పిన మాటలే చెప్తున్నాను నేను. రాజశేఖరుడు, ఇందుశేఖరుడు, చంద్రబాబుని, చంద్రశేఖరుడు మళ్ళీ, ఈ ముగ్గురు విషయాలు కూడా ఆయనే తన యొక్క పదాలతో చెప్తాడు. ఆశ్చర్యం వేసింది నాకు. ఏదో ఏదో ఇంజనీరింగ్ లోపల కాంక్రీట్, సిమెంట్ ఇట్లాంటి వర్డ్స్, అలాంటి వర్డ్స్ రాసే దాంతో నిత్య పరిచయం ఉన్న మహానుభావుడు ఈ సాహితీ పదాల ఆ పోహళింపు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేర్చుకోవాలనిపించింది చదువుతున్నప్పుడు. పుస్తకాలను చదివించే రీడబిలిటీ ఒక మెటాలిక్, ఒక మెటల్ పుస్తకం లోపల రీడబిలిటీ తీసుకోవడం అనేది చాలా పెద్ద కష్టమైన విషయం. అది గోపి గారు అన్నట్టు అది రాసిన వాళ్ళకే తెలుస్తుంది. అది ఇదేమన్నా ఊర్వశి పురూరవుల ప్రణయ కావ్యమా? ఏ బ్రహ్మాండంగా రాయొచ్చు. ఊర్వశి గురించి ఒక 30 పద్యాలు, పురూరవుల గురించి 30 రాస్తే సగం పుస్తకం అయిపోయాడు. ఇక్కడ ఊర్వశి ఎక్కడది? సిమెంట్ తప్ప. సిమెంటు, ఇసుక, కంకర, రాళ్ళు, రోజు గొడవలు, ఎత్తుడాలు, పోవడాలు, ఇవి తప్ప. ఆశ్చర్యం ఏంటంటే పక్షి వెన్నెముకను తీసుకుని, పక్షి వెన్నెముకను నమూనాగా తీసుకొని, రెక్కల నిర్మాణాన్ని తీసుకొని తన టీం చేత ఆ బ్రిడ్జి వేయించడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు ఎన్విఎస్ రెడ్డి. మామూలు విషయం కాదు. ఇప్పుడో విన్నాం రైట్ సోదరులు పక్షులను చూసుకొని విమానాలు నమూనాలని. అదెక్కడో దూరం, మేము పుట్టక ముందుకు, మనం పుట్టక ముందు, కానీ మన కళ్ళ ముందు పక్షి వెన్నెముకను ఆధారం చేసుకొని ఒకే వరుసలో రైల్వే స్టేషన్లు, సౌధాలు, ఒకే కంబాలు, అది ఏమిది? ఏమి ఆలోచన? వాళ్ళ టీముకి, వారికి, వారి వెనకాల ఉన్నటువంటి శ్రీమతి గారికి నమస్కారం తల్లి. పాపం ఆయన ఎన్ని బాధలు పడ్డాడో, అది మీరు ఎలా ఆయన్ని ఓదార్చినారో తెలియదు. మరి ఇంకా నేను వెతికింది ఈ పుస్తకంలో, ఈస్థెటిక్, ఒక సాహితీ సౌందర్యం ఎలా తీసుకొచ్చినాడు కంకర. ఏం తీసుకొస్తాం అందులో కంకర, ఇనుప, సలాక, ఏదో నాలాంటి వాటి రాస్తే, రాయి, సలాక, ఇసుక, ఇటుక, తాపి, తట్ట, సిమెంట్, చెమట, గోడ మీద గోడ అని రాస్తాడు. కానీ ఎట్లా రాస్తాడు ఈ మహానుభావుడు అనుకున్నాను. ఇంజనీర్లు కట్టినట్టి కంబాలవి కానే కావు, ఆకాశాన్ని అడ్డుకుంటూ జారినట్టి అచ్చరలు, వెన్నెలతో జలకమాడు వలపదోచు కన్నీలవి. వావ్, ఒక స్తంభాల గురించి వావ్. లలిత లలిత శృంగార అమలిన పదాల గుంభనం ఎంత బాగా చేస్తాడంటే, నేనైతే సరిది ఒక 10 సార్లు చదివాను. సరిది 10 సార్లు ఈ పేర ఏంటి, ఇట్లా కూడా రాయొచ్చా? ఓహో, ఇక్కడ కూడా మనం ఆ పెదవుల అధరామృతం మనం ఇక్కడ కూడా చూడొచ్చా? సంతృప్తపు స్థాయి వరకు వోల్టేజీ తగ్గిస్తూ మేఘపథం మెట్రోపై అంబరాన అల్లుకున్న విద్యుల్లత వల్లరిలో విద్యుత్తును ప్రసరించగా రైలు బళ్ళ శిరోమణులు పెంటోగ్రాఫ్ పైకి లేచి పై తీగల చుంబిస్తూ ముద్దాడుతూ అమృతాలు గురోలినట్టు విద్యుత్తును జుర్రుమనడం. అబ్బా అబ్బా, హౌ బ్యూటిఫుల్ సార్, హౌ బ్యూటిఫుల్! విద్యుత్తును కొసగోటతో తాకితేనే చచ్చురుకుంటాం, కానీ పెదాలతోటి విద్యుత్తును జుర్రుకోవడం అనేది రవిగాంచని చోటు కవిగాంచనుడు కాదు. మేం కవులము గాంచినటువంటి ఆ విద్యుత్తును జుర్రుకోవడం మాత్రం మీరు కాంచినారు సార్. గ్రేట్ గ్రేట్ విజన్. అంటే ఒక కవి తలుచుకుంటే ఎక్కడైనా ఏమైనా చూడగలడు. విద్యుత్తులో కూడా ఒక ఊర్వశి పెదవుల అమృతాన్ని చూసినాడు ఆ మహానుభావుడు. ఇది ఎంత గొప్ప విజన్ అండి. పోతే ఇలాంటి ఈ సిమెంట్ లోపల ఇంత రొమాంటిక్ టచ్, వాట్ ఏ బ్యూటిఫుల్! మేడం గారు ఏమనుకోవద్దు ఈ మాట ఉపయోగించింది, రొమాంటిక్ టచ్. ఆ శృంగార లలిత లలిత పదాల ఆ చొప్పించడం, ఆ చుందించడంలో ఉందన్నమాట. ఆశ్చర్యం వేసింది సార్, ఆశ్చర్యం వేసింది.
ఇంకా ఏమంటాడు, సిగ్మెంట్లు ఉంటాయట, ఆడ మగ సిగ్మెంట్లు అని ఉంటాయంట. నాకు ఇది తెలియనెత్తలేదు సార్. ఇది అసలు ఈ ఆడ మగ అనేది ఈ సిగ్మెంట్లలో కూడా ఉంటాయా అన్నది. తర్వాత మళ్ళీ మీరు చదివినాక మళ్ళీ పోయి చూసి వచ్చిన సార్ పోయి, ఓహో ఇట్లా, ఓహో ఇదా అని. అక్కడ ఏం రాస్తాడు, నింగి నిండి వేలాడుతూ నిత్యగతిని నాట్యమాడి విరహాలతో తాపాలతో దగ్గరొచ్చి దూరమెళ్ళి విహరించే విహగాళ్ళ ప్రణయ కేళిగావిస్తూ మధుర క్షణాలు అనుభవిస్తూ గాఢ చుంబనాల మధ్య ఏకమౌను హృదయంగా ఆ ఏకత అమరత్వం ఉక్కుతాళ్ల బాహువులో చిరకాలం బంధిస్తూ బాహుబలిని సృష్టిస్తాం వారధిగా వెలయిస్తాం. దట్ ఈజ్ ఇన్వెస్ట్ రేట్ గారు. జస్ దట్ ఈజ్ ఇన్వెస్ట్ రేట్ అంటే రాళ్లలో కళ్ళను చూసినందుకు నారాయణ రెడ్డి గారు నా జీవితంలో మర్చిపోలేదు. ఈ నల్లని రాళ్లలో ఏ కళ్ళను దాగినో అని అన్నప్పుడు, ఈ బండల మాటన ఏ గుండెలు మోగనో అన్నప్పుడు, కానీ ఈ బ్రిడ్జి లోపల పెదవుల్ని విద్యుత్ అమృతాల్ని చూసిన తర్వాత ఖాయమైపోయింది. ఒక మహా అజ్ఞాతం లోపల తన యొక్క కెరియర్లో తన ఉద్యోగంలో ఒక గొప్ప మహాకవి మా సాహిత్య లోకానికి తప్పిపోయినట్టుగా నేను భావిస్తున్నాను. ఈ కావ్యం అయిపోయిన తర్వాత ఎటు అయిపోయింది సార్, ఇప్పుడు మీరు మరిన్ని కావ్యాలు రాసుకోవచ్చు సార్. మిమ్మల్ని మేడం గారు కానీ మేము కానీ మెట్రో కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. మీరు రోజొక్క పేజీ రాయండి సార్. ఆ వచ్చే కావ్యంలో ఇంకెంత రొమాంటిక్ టచ్ ఉంటుందో చూద్దామని ఉంది సార్ నాకు. ఆయన కర్పూర వసంతరాలు రాశారు, మీరు ఏమి రాస్తారో అవి ఎదురు చూస్తున్నాను సార్. అలాగే కావ్యంలో ఇది సరే ఎందుకైనా మంచిదని తన టీంతో తనను ఆ టీంని ఎలా ఉత్సాహపరిచినాడు, ఎలా ఉద్యమంలో ప్రవేశపెట్టినాడు, ఎలా ఉద్యుక్తుల్ని చేసినాడు, ఎలా విద్యుక్త ధర్మానికి అంకితం చేసినాడు చేసేలాగా మాట్లాడు అంటే, ఇప్పుడే మన గోపి అన్నగారు చెప్పినారు, ఆకులన్నీ రాలిపోతే ఆమని రాకుంటుందా అని చెప్తూ ఉంటాడు. అట్లాగే ఆ టీం చెప్తూ కౌటిల్యుని ఉటంకిస్తూ రణతత్వం బోధిస్తాడు. అలాగే మంచి పేరు కమాయించే పక్కపొంటి, పక్కపొంటి అనే మాట పక్క తెలంగాణ మాటలు, పక్కపొంటి అనే మాటలు ఇలాంటివన్నీ ఉపయోగించి అద్భుతంగా కావ్యాన్ని పూర్తి చేసినాడు. నాకు నచ్చిన ఒక కవిత ఏంటంటే, ఆ స్తంభాలను వీరులుగా పోలుస్తూ చెప్పాడు, కండర శక్తి కరాల దౌర్ఘ్యం శరీర పుష్టి దండల బిగువు దండిగ కలిగి మెట్రో రాళ్లను మెట్రో రైళ్లను నెత్తిన మోసే నవ కంబాలం మెట్రో స్తంభాలం కర్మవీరులం కర్మయోగులం ధర్మరాజులం ధన్యజీవులం అని స్తంభాల లోపల సమస్త మానవ శ్రమజీవుల్ని చూసినటువంటి ఆయన కంటికి నమస్కారం తెలియజేస్తూ, ఇటువంటి అపూర్వమైన చరిత్రాత్మకమైన ఈ సభలో నన్ను ఇన్వాల్వ్ చేసింది శాంతా వరప్రసాద్ రెడ్డి గారు. ఫోన్ చేసి నువ్వు రావాలయ్యా, ఈ సభలో నువ్వు నాలుగు మాటలు మాట్లాడు అని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే ఎన్వీఎస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ.